కామసాని సీతారామ రెడ్డి గారు ఉన్నారు ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన వ్యక్తి అలాగే ప్రజలకు కూడా చాలా సేవ చేసిన వ్యక్తి మన కామసాని సీతారామ రెడ్డి గారు ఉన్నారు చెప్పండి మీ రాజకీయ ప్రవేశం ఎప్పుడు జరిగింది నేను పుట్టింది ఉషార్పల్లి గ్రామము ఉద్యమరి హామ్లెట్ శామీర్పేట్ మండల్ మా మండల్కి మాది లాస్ట్ విలేజ్ అక్కడ పుట్టి నేను 1986 లో ना 10th क्लास कंप्लीट तर्वाता नेनु मन कुशाईगूड को 86 तर्वाता इंटरमीडिएट कोसम चदुवु कोसम वच्चा मादी अग्र फादर्स गानी एवर गानी माकु राजकीयंगा बैक सपोर्ट अनेदी माकु मा वंशंलो एवर राजकीयंलो एवर लेरु मादी मन व्यवसाय फैमिली मादी नेनु इक्कडिकोच्ची ना स्वदागा इंटरमीडिएट चदुवुकुंटू ఒక ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటూ నేను ఎడ్యుకేషన్ చేశాను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత ఒక ఇండస్ట్రీలో నేను పార్ట్ టైం గా జాబ్ చేసేవాన్ని ఆ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కొన్ని ఒక 3 ఇయర్స్ అక్కడ జాబ్ చేసి సేమ్ ఇండస్ట్రీని నేను కుషాయిగూడ ఏరియాలోనే వెంకటేశ్వర టెంపుల్ ఇప్పుడు కుషాయిగూడ ఫంక్షన్ హాల్ ఏదైతుందో అందులో నేను ఇంకో మా పార్ట్నర్ ఇద్దరం కలిసి ఒక ఇండస్ట్రీ స్థాపించుకున్నాం నేను ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ లోనే ఎన్ఎస్సిఐ లో మన ఏవి కాలేజ్ లో అప్పుడు బాగా ఏవి కాలేజ్ ఎస్వి కాలేజ్ లో బాగా నడిచేది అప్పుడు క్యాంపస్ ఏరియాలో ఉండేది యూనివర్సిటీ పరిధిలోనే నా కాలేజ్ అక్కడ ఎన్ఎస్సిఐ లో నేను బాగా యాక్టివ్ గా పని చేసేవాళ్ళం అప్పటి నుండి మాకు రాజకీయంగా ఇక నేను స్టూడెంట్ లైఫ్ నుంచి స్టార్ట్ చేశాను సోషల్ యాక్టివిటీస్ ఎవర్కనేన ప్రాబ్లం ఉన్నా వాటి గురించి తర్వాత రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో రాజరెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక ఆయన దగ్గర ఆయన ఫాలోవర్స్ గా పని చేసుకుంటూ ఒక నేను ఇంటర్ ఎడ్యుకేషన్ డిగ్రీలోనే స్టాప్ చేశాను నాది డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను చేసి అక్కడ ఎప్పుడైతే ఈ రాజరెడ్డి గారి ఫాలోవర్స్ గా పని చేసుకుంటూ ఇక్కడ బిజినెస్ ఒక మార్నింగ్ టైం బిజినెస్ చూసుకొని ఆయన ఏకన యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆయనను ఫాలో అవుకుంటూ రాజకీయంగా ఎవరికి ఏ సేవ చేయాలన్నా ఇప్పుడు మన కుషాయిగూడ ఏరియాలో ఇప్పుడు శుభదే మా చెల్లపల్లి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది చెల్లపల్లి డివిజన్ అప్పుడు కుషాయిగూడ నెంబర్ 1 నెంబర్ 2 రెండు డివిజన్లు కార్పొరేట్ మన కౌన్సిలర్ గా ఉన్నప్పుడు రెండు డివిజన్లు కుషాయిగూడ ఒకటి నాగార్జున కాలనీ ఏరియా నేను నాగార్జున కాలనీ ఏరియాలో 1998 లో ఒక ఇల్లు కట్టా అక్కడ నుంచి అంతకు ముందు నుంచి కూడా ఇక నేను రాజరెడ్డికి ఉండుకుంటూ అండదన్నలు ఉండుకుంటూ ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజా సేవల్లో గాని ప్రజలకు ఇలాంటి చిన్న సమస్య ఉన్న దగ్గర ఉండి రాజరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేసుకుంటూ వచ్చా మీరు అదే విధంగా స్టూడెంట్ అంటే విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు సేమ్ టైం బిజినెస్ లో కూడా చాలా ఎదిగారు మీరు కష్టపడి ఎదిగినా అంటున్నారు ఓకే మీరు అప్పుడున్న రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి ఎలాంటి వ్యత్యాసం కనిపిస్తుంది అప్పుడున్న రాజకీయాలలో మెయిన్ అప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను మేలు కోరుకుంటూ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఏం చేయాలి అలా ఇంటి దగ్గరికి వెళ్లి సమస్యలు తెలుసుకునేవాళ్ళు ఇప్పుడున్న ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఈ ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయినా కూడా కలవని పరిస్థితి లేదు ఈరోజు ఎందుకంటే వాళ్ళ స్వభావాలకు వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ పర్సనల్ డెవలప్ చేసుకోనికి వాళ్ళ బిజినెస్లు డెవలప్ చేసుకోనికి ప్రజలను పట్టించుకునే రోజులు ఈ రోజు లేవు ప్రజలను ఎంతోమంది ఇప్పుడు మనం ఉన్న ప్రభుత్వం ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నది టిఆర్ఎస్ గవర్నమెంట్ చూసుకోండి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ అందుబాటులో ఏ ఎమ్మెల్యే ఉండడు వాళ్ళు ఏం చేస్తారు ఒక డెవలప్మెంట్ అని ఓన్లీ వాగ్దానాలు చేసిన వరకే ఉంది గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు చూడొచ్చు మీరు చూస్తూనే ఉంటారు మీరు పొద్దున్న లేస్తే మీరు ప్రజల్లో తిరుగుతారు మీరు అన్ని ఇష్యూస్లో తిరుగుతుంటారు కాబట్టి డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరు తెలిసి ఇప్పుడు సామాన్యునికి అన్ఎడ్యుకేటెడ్ని అడిగినా కూడా ఇప్పుడు ఎలా ఉంది గత ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉంది గత ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో అప్పుడు ఉన్న గరీబోలు ఎవరు కానీ ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఒక కాలేజీకి కానీ పోయే స్తోమత ఎవరికి లేదు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చాక ఆరోగ్యశ్రీ పథకం పెట్టేసి మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ఆరోగ్యశ్రీలో మంచిగా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి అలా గుండెల్లో ఉన్నాడు ప్రతి ఒక్కరికి అప్పుడున్న ఇప్పుడు ఏ ప్రతి గరీబులకు మేలు జరిగిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో బాగా జరిగింది
ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, అప్పుడు కాలేజీ ఫీజు కట్టాలంటే ఇంట్లో ఏం లేదు, మనం తిననీకి తిండే ఉండదు. వాళ్ళ పేరెంట్స్ పొద్దున కూలికి పోయి సాయంత్రం ఇంటికి వస్తే ఆ తెచ్చిన కూలితో వండుకునే పరిస్థితి చాలామందికి ఉండే. ఆ మెరిట్ స్టూడెంట్ కాలేజీకి పోయే పరిస్థితి లేకుండే. ఎప్పుడైతే ఫీజు రిమెంబర్మెంట్ తీసుకొచ్చిండో రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఎంతోమంది అప్పుడు బీటెక్ అంటే చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈ రోజు బీటెక్ చదివే వాళ్ళు ఎంతమంది? వేల మీద ఇప్పుడు వేలల్లో లెక్క బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ గవర్నమెంట్లో రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఫీజు రిమెంబర్మెంట్ ఏమన్నా ఉంటే కాలేజెస్కి ఎప్పటికప్పుడు ఫీజులు టైం టు టైం వెళ్ళిపోయేటి. ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎంతోమంది కాలేజీలు మూతలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వాళ్ళ మెరిట్ చూస్తుంటాడు. మెరిట్ చూసిన స్టూడెంటు ఇప్పుడు ఉన్నోడే పోతున్నాడు. ఇప్పుడు ఎక్కడుంది మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చింది ఏముంది? ఆయనకి మెరిట్గా ఉన్నోడిని చూసి నేను ఫీజు చెల్లిస్తా అంటాడు. అది కూడా చెల్లించాడు. ఎన్ని కాలేజీలు మూత పడుతున్నాయి? ఎక్కడ కాలేజీలు? ఇప్పుడు మెరిట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడ కనిపిస్తున్నాయి? అలాంటి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే మొత్తం ప్రజలను దోసుక తినడమే జరుగుతుంది. ఇక యొక్క మంత్రి అనేది ఏ మంత్రి కూడా విలువలేదు, ఒక ఎమ్మెల్యేలకు విలువలేదు. ఏమున్నా అలా కుటుంబ పాలన వస్తాను చూడాలంటే కొంతమంది మొన్న ఒక విలేజ్లో మన సిద్దిపేట జిల్లాలో అనుకుంటాను ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే పరిగెట్టించారు, రోడ్డు మీద పరిగెట్టించారు ప్రజలు, అంటే ఊళ్ళో జలగొట్టేసారు ఎమ్మెల్యే, ప్రజలకు భయపడి ఎమ్మెల్యే పారిపోయాడు. అలాంటి సందర్భాలు ఇంతమందికి ఎప్పుడైనా జరిగినాయా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఊరికి వస్తుండే ఎంతో మంది స్వాగత తోరణాలతో స్వాగతాలు పలికారు. ఎందుకంటే వాళ్ళు స్టేజ్కి వెళ్ళి సమస్యలను తెలుసుకొని వాళ్ళు పిలవక ముందుకే ఒక ఒక వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు, విలేజ్ వాతావరణం సర్పంచ్ దానికి హెడ్, గ్రామ పెద్ద సర్పంచ్, సర్పంచ్ గారు ఫోన్ చేసి ఇక్కడ మా ఊర్లో ఈ సమస్య ఉందంటే ఎమ్మెల్యే వచ్చి అక్కడికి వచ్చి ఆ సమస్యను చూసి తీర్చిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు నా విలేజ్ హుషార్పల్లి విలేజ్, నాది ఒక మారుమూల మా శామర్పేట మండలంలో లాస్ట్ విలేజ్ మాది. అదే కే అంతకుముందు ఉన్న మరిచెన్నారెడ్డి గారు కూడా మా కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే అయ్యి సీఎం అయ్యిండు. మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ మాది, మా దాంట్లో మరిచెన్నారెడ్డి గారు సీఎం. తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఉమా మాధవరెడ్డి చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్లో, మన సారీ ఉమాదేవి. తర్వాత దేవేందర్ గౌడ్ వచ్చారు. దేవేందర్ గౌడ్ వచ్చిన తర్వాత ఏమొచ్చిందండి? మాకు మంచిగా ఉన్న విలేజ్ని అంతా తీసుకొచ్చి మంచి ఆర్మీ ఏరియా పక్కపడి తీసుకొచ్చి ఒక డంపింగ్ యార్డ్ పెట్టిపోయాడు మాకు. ఆ డంపింగ్ యార్డ్ తోటి మాకు అందరికి సమస్యలే. ఇప్పుడు ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ కూడా ఇవి కూడా సఫర్ అవుతున్నాం. పొద్దున మార్నింగ్ చెత్త పనులు మనం వెల్కమ్ చేయబెట్టి మనకు చెత్త పనులే. అక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన ఏరియా ఆయన ఉన్న ఆయన లోకల్ ఏరియాకేమో ఫ్యాబ్ సిటీలు, నెక్స్ట్ ఎయిర్పోర్ట్లేమో అక్కడ అక్కడిదంతా చెత్త తీసుకొచ్చి మాకు పెట్టేసి వెళ్ళారు. తర్వాత కేఎల్ఆర్ గారు వచ్చారు. కేఎల్ఆర్ గారు వచ్చాక మా మేడ్చల్లో డెవలప్మెంట్స్ అంటే కేఎల్ఆర్ గారు వచ్చాక ఇంకా చాలా ఆ 10 ఏళ్ళు ఎక్కడ వెనుకబడ్డదు తెలుగుదేశం గవర్నమెంట్లో. కేఎల్ఆర్ వచ్చాక చాలా డెవలప్ చేశాడు. కేఎల్ఆర్ ఇప్పటికీ కూడా ఆయన ఈరోజు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కేఎల్ఆర్ గారు కొద్దిగా ఇప్పటికీ ఆయన సింపుల్ గిట్ల పోయి కలిసి వస్తే గెలిచిపోతాడు. ఈరోజు ఈరోజు పరిస్థితి అట్లా ఉంది. ఎందుకంటే ప్రజల్లో తెలిసింది. ఎందుకంటే అప్పుడు మొన్న టీఆర్ఎస్ వేలో ఓడిపోయారు తప్ప వీళ్ళంతా ఓడిపోయే నాయకులు కాదు. ఇక్కడ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ కానీ, ఎల్బీ నగర్ కానీ, మన మేడ్చల్ కానీ ఎంతోమంది ఉన్నారు ప్రజల్లోకి ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు, ప్రజల సమస్యలు తెలుసుకునేవాళ్ళు. ప్రజలకు ఏదన్నా అవకాశం ఏదన్నా ఉందనుకో వాళ్ళకి పర్సనల్ సమస్య ఉన్నా కూడా ఇలా పర్సనల్ డబ్బులు ఖర్చులు పెట్టి కూడా వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసిన వాళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు. ఈరోజు వాళ్ళ ఏదో వాళ్ళ స్వార్థానికి పోయిర్రు వాళ్ళు. యాక్టిఫుల్గా ఎవడు లేడు ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ఒక్క నాయకుడు చిన్న కార్యకర్త కూడా పోయినోడు. వాళ్ళు వాళ్ళ మీద ప్రెజర్స్ చేసి తీసుకున్న వాళ్ళే. వాళ్ళు ఓపెన్గా చెప్తారు మాతో, ఎందుకంటే మాకు పాత మిత్రులు, మాతో షేర్ చేస్తుంటారు వాళ్ళు. అన్న ఏముందే తప్పని పరిస్థితుల్లో పోయినామే, మాకు ఎక్కడ పోయినా ఏం ప్రయోజనం లేదు, మేము ఎక్కడ కనిపిస్తున్నాం, మొత్తం అనగదొక్కిపోయినాం. సీతారామరెడ్డి గారు ఆయన బర్త్డేలకు సంబంధించిన కానీ ఆయన పర్సనల్ లైఫ్ స్టైల్ సంబంధించిన కానీ కొంత నాయకులు బర్త్డే అయితే ఎంతో హంగామా చేసి ఏదో చేస్తూ ఉంటారు, ఎనీ పార్టీ కావచ్చు. కానీ మన సీతారామరెడ్డి గారు అలా చేయరు. ఎందుకంటే ఏదైనా ఉన్నా ఆయన పర్సనల్గా పేద ప్రజలకు మ్యాక్సిమం పేద ప్రజలకు హెల్ప్ అయ్యే అధ్యయనం చేస్తాడు. ఒకసారి ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం చెప్పండి. ఇప్పుడు నేను పుట్టింది 4వ నెల ఏప్రిల్ 4th రోజు నా బర్త్డే. నేను నా పుట్టినరోజులు ఇప్పటి వరకు నేను దోస్తులను పిలిచి కానీ స్టేజీ ప్రోగ్రాంలాగా పిలిచి అందరికి హంగామా చేసి ఇవన్నీ లేవు. నాకు నచ్చవు.
ఎందుకంటే మనం పుట్టింది ఒక చిన్న కుటుంబంలో నుంచి ఒక మిడిల్ ఫ్యామిలీ మా లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి ఎలా వచ్చిందో నాది అదే మనస్తత్వంతో హంగామాగా పోవాలా ఏదో హంగామా చేసుకోవాలా షో చేసుకోవాలనేది ఇంటెన్షన్ కాదు నాది నేను ప్రతి నా బర్త్డే ఒక అనాథాశ్రమంలో చేస్తా ఇంతకుముందు చెర్లపల్లిలో ఒక ఆశ్రమం ఉండేది ఎవ్రీ ఇయర్ అక్కడే వెళ్ళి అందరి అనాథలతో వాళ్ళతో పాటు కేక్ కట్ చేసుకొని వాళ్ళతో పాటు ఆ రోజు లంచ్ టైం అయితే లంచ్ టైం అలా వీలును బట్టి లేదంటే డిన్నర్ అరేంజ్ చేసుకుంటాం అక్కడ వాళ్ళతో పాటు భోజనం చేసి అందరికి వడ్డిచ్చేసి వాళ్ళతో పాటు భోజనం చేసి నేను నా ఫ్యామిలీ అందరం ఫ్యామిలీ పిల్లలందరం పోతాం పోయేసి వాళ్ళతోటే ఆ రోజు బర్త్డే ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తా నేను ఇప్పటికీ నాకు వచ్చిన నేను ఏదో బిజినెస్ చేసి నాకు వచ్చిన దాంట్లో ఎవ్రీ ఇయర్ నేను ఒక ఇద్దరు అనాథలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ వాళ్ళ బర్త్డేలకు బట్టలు మనవే ఒక ఇద్దరు ఉంటారు ఎవ్రీ టైం ఒకరికి ఇప్పుడు వాళ్ళు 10th అయిపోగానే వాళ్ళు వేరే వెళ్ళిపోతే ఇంకో ఇద్దరిని ఆ ఆశ్రమం వాళ్ళు మదర్ తెరీసా అని ఒకటి మల్కాజ్గిరిలో ఉంటుంది వాళ్ళు ఒకటి మనది స్ఫూర్తి ఫెడరేషన్ అని చెల్లపల్లిలో ఉండేది ఇప్పుడు వాళ్ళు దూలపల్లి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళకి ఖచ్చితంగా ఇద్దరిని నేను అడాప్ట్ చేసుకుంటాను అలా ఫీజులు కానీ వాళ్ళకు బర్త్డేలకు బట్టలు బర్త్డే కేక్స్తో సహా మనమే ప్రొవైడ్ చేస్తాం నా ఇప్పటికి కూడా నిన్న మొన్న బర్త్డే కూడా నేను ఇప్పుడు మన చెక్కి వాసశివనగర్ రోడ్లో ఒక ఆశ్రమం పెట్టారు ఒక 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ ఇప్పుడు అది వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు అక్కడ వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకు ఓన్లీ అమౌంట్ పంపించేసిన ఆ దూలపల్లి వాళ్ళకి మార్నింగ్ ఈ ఎగ్జామ్స్ ఈసారి బిఫోర్ వచ్చినాయి కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నాయంటే 7:00కే నేను వాళ్ళ మధ్యనకి వెళ్ళిపోయా 7:00కి వెళ్ళేసి వాళ్ళ మధ్యన కేక్ కట్ చేసి అందరు కేక్ తినిపించేసి లంచ్ టైం మళ్ళీ లంచ్ అందరు 12:30 1:00 వరకు లంచ్కి వస్తారు ఆ రోజు లంచ్ అందరికి మళ్ళీ లంచ్ ప్రొవైడ్ చేసి అందరు పిల్లలతో లంచ్ చేసి ఇంటికి వెళ్తా మా ఫ్యామిలీ అందరు వైఫ్ కూడా ఈ ఖచ్చితంగా మాకు నెలకు మీరు అడగొచ్చు అక్కడికి నా దగ్గరికి పెళ్ళి ఉందని ఇప్పుడు మా విలేజ్లో పొంటి వాళ్ళు వస్తారు పెళ్ళి ఉన్నదని అదని అలా ఖచ్చితంగా నాకు అయిన కాడికి సాయం చేస్తే ఈ మధ్యనే పేపర్లో వచ్చింది పొమ్మల రామారం మండల్ సోలిపేట విలేజ్లో ఒక ఎస్సీ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అలా చిన్నతనంలోనే అలా పేరెంట్స్ చనిపోయారు చనిపోతే ఇక అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర అలా తాత వాళ్ళ దగ్గర పెరిగింది పెరిగి ఆ పిల్లకు మొన్న పెళ్ళి చేశారు మొన్న 30 నాడు పెళ్ళి జరిగింది పెళ్ళికి అక్కడ ఉన్న ఎంపీటీసీ ఆ విలేజ్ వాళ్ళు నాకు పక్కనే పొలం ఉంటుంది నా అగ్రికల్చర్ ల్యాండ్ మా దగ్గరికి వచ్చారు పట్టెల ఇట్లా గరీబ్ అమ్మాయి అంటే ఎంత కావాలంటే మీ దయ అన్నారు సరే మీకు ఎంత కావాలో వచ్చి తీసుకెళ్ళండి పెళ్ళి అయితే కానీ ఆపు ఎందుకంటే గరీబ్ అమ్మాయి కదా నేను ఎంత నన్ను ఎంత ఇవ్వమంటారో మీరు అంత తీసుకెళ్ళండి పలానా దగ్గర చెప్తాను అక్కడ తీసుకోమని చెప్పా వెళ్ళారు సాటిస్ఫై వాళ్ళకి ఎంత కావాలో చెప్పి తీసుకున్నారు హ్యాపీగా వాళ్ళందరూ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టుకున్నారు ఎందుకంటే అందరు దాతలు కొంతమంది దాతలు ఇచ్చారు అలా మా దాతలతోటి అమ్మాయి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోతే ఇప్పుడు ఎప్పటికి మనకు ఇప్పుడు దోస్తులను పిలిచి 10 మంది దోస్తులను పిలిచి ఫుల్ హంగామా దావత్ చేస్తే అయిపోయాక ఏముంటుంది తెల్లారి మళ్ళీ ముక్కామని వాళ్ళు వాళ్ళ జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు మనం ఏమైనా కనిపించినా కూడా జీవితకాలం గుర్తుంటాం నాది నా ఇంటెన్షన్ అదండి ఎవరైనా సరే గరీబులకు మనం మన తోటి అయిన సహాయం చేయాలనేది నా కోరిక ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు బయట ఎవరైనా చిన్న సాయం చేసినా అది ప్రజలకి పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేకపోతే పేపర్ వేయడం ఒక టీవీలు వేయడం ఇలాంటి ఎన్నో చేస్తుంటారు మరి ఇన్ని సాయం చేసినా మీరు ఎందుకు ఎప్పుడు పబ్లిక్ షో అవ్వలేదు దీంట్లో నాకు షో చేసుకోవడం ఇష్టం లేదు నేను షో చేసుకోవాలనేది కూడా నా మనస్తత్వం కాదు ఎందుకంటే చేయొచ్చు ఇప్పుడు మీ మిత్రులు ఎంతోమంది నాకు మిత్రులు ఉన్నారు మీరు మీడియాస్ ఇప్పుడు నేను ఎలక్షన్ల టైంలో మీడియాని మొత్తము అందరితోటి కన్సల్ట్ డైలీ అప్డేట్స్ ఇచ్చేది మీడియా మిత్రులందరూ నాకు మంచి మిత్రులే కానీ నేను ఎవరికి కూడా ఇంటిమేషన్ కూడా ఇవ్వను వాళ్ళే అన్న వాళ్ళ బర్త్డే కదా అంటే ఓకే విజ్ చేస్తే థ్యాంక్ యూ అని చెప్తాను అంతే ఇప్పుడు మొన్న చేసింది కూడా అంతే నేను ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలే ఇప్పుడు రేపు 22 తారీఖు నాడు చక్కిరిపురం స్కూల్ అనేది మన చక్కిరిపురం చౌరస్తాలో ఒక హెల్త్ క్యాంప్ పెట్టాను మొత్తం స్పాన్సర్షిప్ నాదే ఆ రోజు ఎంతనన్నా డబ్బులు ఖర్చు కానీ గరీబులకు కళ్ళద్దాలు
వాళ్ళకు డయాబెటిక్ పేషెంట్స్ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 క్లోజ్ అవుతుంది. ఆ రోజు మొత్తం దానికి ఎంత ఖర్చు అవుతుందో అంత మనమే బేర్ చేస్తున్నాం. ఈ 22 ఆదివారం రోజు వాళ్ళు ఎవ్రీ మంత్ ఒకరు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఈసారి నేను చేస్తాను చెప్పాను వాళ్ళని పిలిచి. ఈసారి ఏప్రిల్ నెలలో నా బర్త్డే ఉంది కదా, ఆ ఒక ప్రోగ్రామ్ నేను ఇస్తాను, ఆ ఖర్చు ఎంత వస్తుందో చూడండి అని చెప్తే వాళ్ళు చెప్పారు, సార్ అది ఆ రోజు పేషెంట్లను బట్టి బిల్ వస్తుంది సార్ అని. ఓకే ఎంతనన్నారు అని, నో ప్రాబ్లం, అది అది నేను బేర్ చేస్తాను, 22nd మాత్రం నా పేరు మీద రిజర్వ్ చేసి పెట్టేసేయండి ఈ మంత్ అని చెప్పాను. ఈ 22 తారీఖు నాడు చక్రీపురం స్కూల్లో మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు, అంటే టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. మరి మీరు ఎందుకు వెళ్ళలేదు టీఆర్ఎస్ పార్టీలో? మీరు ఒక మంచి నాయకుడు, ప్రజలలో ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు కదా, మీరు ఎందుకు వెళ్ళలేదు? నాకు రాజకీయాలు చేసి సంపాదించేది నాకు లేదు, నాకు ఇంకోటి నాది ఏదో ఉంది, నేను దాన్ని సేవ్ చేసుకోవాలి. నా ప్రాపర్టీస్ నేను అగ్రగణంగా సంపాదించిన ప్రాపర్టీస్ నేను సేవ్ చేసుకోవాలనేది లేదు. నేను ఎందుకంటే నేను కష్టపడ్డ డబ్బులు నేను బిజినెస్ చేసుకునేటోన్ని. నాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఏంది నేమ్ తెచ్చింది, నన్ను అంతో ఇంతో గుర్తించారు సీతారాం రెడ్డి అంటే, ఎక్కడికెళ్ళో వచ్చిన సీతారాం రెడ్డిని గుర్తించిన అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి, కాంగ్రెస్లో నేను పనిచేస్తున్నాను కాబట్టి గుర్తించారు. ఇప్పుడు నేను ఇది వదిలేసి టీఆర్ఎస్లోకి పోయి ఏం చేస్తాం? మాది ఇంకోటి మాదేమి అన్నీ ముంచే మనస్తత్వం కాదు మాది. మేము అద్రగానంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదో పూర్వం బొక్కులు కబ్జాలు పెట్టుకోలే, అవి సంపాది మళ్ళీ వీటిని మేము సేవ్ చేసుకొని కాదు. ఇప్పుడు పోయిన నాయకులు మ్యాక్సిమము వాళ్ళ సంపాదనకు వాళ్ళ స్వార్థానికే చూసారు తప్ప ప్రజల మేలు కోరి ఇవ్వలేరు. ప్రజల మేలు కోరినోడు ఒకటే పార్టీలో ఉంటాడు, వాని స్వార్థం చూసుకున్నాడు 10 పార్టీలు మారుతారు. ఈరోజు ఎంతో ఎగ్జామ్ పేరు వద్దు, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ, ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీలో ఉన్న అది చెంచాగిరి చేసుకుంటూ పొద్దున్న లేస్తే పోవాలి, వాళ్ళ దగ్గర పొద్దున్న లేచి దండం పెట్టాలా, ఆయన దర్శనం చేసుకొని వచ్చేసి ఈయనకి ఏమైనా ఉంటే ఆయన పర్సనల్ పనులు చేసుకోవాలి. కానీ ప్రజలు పొద్దున్న లేస్తే ఈయననేమో ఈయన దగ్గరకు వస్తారు ప్రజలు, సరే ఇంతకుముందు మనకు ఉండే ఈయనేమన్నా మనకు పనిచేస్తారు, ఈయన దగ్గరకు వస్తే ఈయన ఉండడు, ఇక్కడ ఈయన ఇంట్లో ఉండడు, ఈయన పోయి వాళ్ళ హైకమాండ్ దగ్గర ఉంటారు, ఆడ ఇలా పనులు చేసుకొని వస్తారు. వచ్చేసరికి ఈడేం చేస్తాడు పొద్దున్న పాపము, ఇడు ఏదో 9 గంటల వరకు ఏదో పనికి పోవాలా, ఇటు పనికి ఆడు పోయేసి 11 గంటలకు ఈ లీడర్ ఇంటికి వచ్చేసరికి ఈ మీ ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళ అవసరాలకు వాళ్ళ పొట్టగొట్టు కోసం మళ్ళీ కూలికి పోతారు. వీళ్ళు అందుబాటులో ఉండరు ఇప్పుడు ఉన్నోళ్ళు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు, ఆయన రావడం వల్ల పార్టీకి ఎంతవరకు అభివృద్ధి వస్తుందంట? రేవంత్ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడర్, ఆయన ఏంటంటే ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు. మా యువతకు అంత ఆదర్శమే ఆయన. ఓకే, ఎందుకంటే ఇప్పుడున్న లీడర్లలో డైనమిక్గా కేసీఆర్కు కేసీఆర్ అరే అంటే ఒరే అనే మనస్తత్వం రేవంత్ రెడ్డిది, నువ్వు తంతరా అంటే నేను తన్ని చూపించే మనస్తత్వం. అట్లాంటి లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే సౌమ్యులు ఎక్కువ, వాళ్ళు తిడితే తిట్టలే, వాళ్ళ నోరు వాళ్ళకే పోతుంది కదా అన్న ఉద్దేశం. ఇప్పుడు మా పిసిసి అధ్యక్షుడు గారు ఉన్నారు, ఆయన సాఫ్ట్ క్యారెక్టర్, ఆయన పని చేసుకుంటూ పోతాడు. కానీ విమర్శలు ఇట్లాంటివి అంటే మన మా పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డితోటి కాదు, మా సిఎల్పి లీడర్ జానారెడ్డితోటి కాదు. ఇప్పుడు అందుకే మా కాంగ్రెస్ పార్టీలు మా పెద్దలను కూడా కోరేందుకు ఇదే మేము చెప్తూ ఉంటాం, మాలాంటి యువతకు మీరు అవకాశాలు కల్పిస్తుండండి. ఎందుకంటే ఎదుటోళ్ళని దాటి వాళ్ళు 2 అంటే మనం 4 అనేటట్లుగా ఉండాలి. ఇప్పుడు ఉన్నారు, నిన్ననే చూశారు మీరు, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది, సంపత్ గారిది. అసెంబ్లీలో గత ప్రభుత్వంలో ఎన్ని సార్లు కుర్చీలేకి గవర్నర్ కొట్టిన రోజులు లేవండి, చాలాసార్లు స్పీకర్ గారిని కొట్టిన రోజులు లేవండి. హరీష్ రావు గారు బెంచ్ ఎక్కి బెంచ్ మీకెళ్ళి పేపర్లు లాగ్ కొడితే కూడా అప్పుడు ఎందుకంటే సరే వాళ్ళు ఒక ఇష్యూ అడుగుతున్నారు సరే అని చెప్పేసి ఒక మంచితనంతో అప్పుడున్న స్పీకర్ కానీ సీఎం కానీ గవర్నర్ కూడా కామ్ముకున్నారు. మొన్న ఏం చేశారండి వీళ్ళు? కొట్టింది ఒక చేయితో, అక్కడ చూపించేది ఒకటి, అసలు వాళ్ళను ఎక్స్ప్లనేషన్ నువ్వు ఎందుకు చేసినావు అనేది ఎక్స్ప్లనేషన్ అడగకుండా వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తే ఈరోజు ఏమైంది? మొట్టికాయలు పెడితే వాళ్ళు ఎక్కడున్నారు దిక్కు? ఈరోజు ఏముంది? పార్టీకి విలువ ఉందా? మన స్టేట్ వైజ్గా చూసుకుంటే మన స్టేట్ను చాలా దిగజారుడు స్టేట్గా తయారు చేస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు దీన్ని చూస్తారు అన్ని ఆల్ ఓవర్ ఇండియా చూస్తుంది రాజకీయంగా. ఇద్దరు ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు, మళ్ళీ వాళ్ళు ఓడిపోయింది గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ కోర్టు మొట్టికాయలు పెట్టిందంటే వేరే పార్టీ వేరే ఇప్పుడు ఉన్నది అమరావతి వాళ్ళు ఉన్నారు, అమరావతి వాళ్ళు ఈరోజు కామెంట్స్ ఎన్ని వచ్చినాయండి,
మన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, అప్రాసం ప్రభుత్వం మొత్తం ఆడ దుర్మార్గం పాలన నడుస్తుంది, అసెంబ్లీలో చర్చించుకోవడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఒకరికొకరు వాగ్వేదం కంపల్సరీ, కానీ ఇలా సస్పెండ్ చేయడం చరిత్రలో ఫస్ట్ టైం, ఇలా ముట్టికాయలు తినడం కూడా వీళ్ళదే ఫస్ట్ టైం. అన్నిట్లలో ముందుకు రాత్రి ఓ స్టేట్మెంట్ ఇస్తారు, మార్నింగ్ వాళ్ళే తేల్చేస్తారు. ఈరోజు రైతులకు ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామన్నాడు. ఇప్పుడు 4 డేట్లు ఆయన్నే పెట్టాడు. 29th ఖచ్చితంగా ఇచ్చేయాలని చెప్పేసి అందరికి చెప్పారు. ఈ 20 ఏప్రిల్ 29 మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చింది 10 మే 10 కానీ పోస్ట్ పోయిన. రైతుల సమస్య తీసుకుంటే మన సర్వే చేశారు, సమగ్ర సర్వే, దానివల్ల రైతులకు ఎంతవరకు ఉపయోగం ఉందంటారు? ఈ సర్వే ఎక్కడ ఉందండి? ఏమి ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు, పట్టాదారు మీసే ఇవి చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఆన్లైన్ అనేది కామన్, ప్రతి రైతు వాళ్ళ భూమి వాళ్ళకి కావాలి అని పోయి మండల ఆఫీస్ తిరిగి చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈయనేం ఈయన కొన్ని పెట్టాడు కౌలు రైతులకు. ఇప్పుడు ఎక్కువ మటుకు కొంతమంది భూస్వాములు ఉన్నారు, వాళ్ళు కౌలుకి ఇచ్చుకుంటారు, కౌలు రైతుకి ఇవ్వడంట. కౌలు రైతుకి ఇవ్వనప్పుడు ఈ పట్టేదారు ఉండేది హైదరాబాద్లో ఎక్కడో ఉంటాడు, ఆయనకి ఏమవసరం ఈయన ఇచ్చే డబ్బులు? కౌలు రౌతుకి ఇవ్వాలి కదా. కౌలు రౌతులకు ఇస్తే ఇప్పుడు కౌలు చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఈ అకాల వర్షాలతోటి అనేక మంది రైతులు రోడ్ల పాలు అవుతున్నారు. ఎంతోమంది రోజు పేపర్లో రైతు ఆత్మహత్య లేని పేపర్ అయితే ఒక రోజు కూడా ఉండదు. ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు కంపల్సరీ. ఇప్పుడు రైతులకు చేస్తున్నామని ఓన్లీ పేపర్ల మీదనే ప్రకటనలే తప్ప ఈరోజు రైతులకు. నేను కూడా ఒక రైతునే, మా ఫాదర్ రైతు. ఇప్పుడు మేము ప్రజెంట్ అగ్రికల్చర్, నేను ఆల్టర్నేట్ డేస్ ఖచ్చితంగా పొలం దగ్గరికి పోతా, నేను వ్యవసాయం చేస్తున్నా, నేను కూరగాయలు పంట ఈ కుషాయిగూడ మార్కెట్ డైలీ వస్తాయి నా వెజిటేబుల్స్. మా అక్కడ డైలీ లేబర్ని పెట్టుకొని డైలీ నేను ఆల్టర్నేట్ ఒకరోజు ఒక బిజీ ఉండకుండా ఖచ్చితంగా నెక్స్ట్ డే ఖచ్చితంగా పోతా, నా అంత వ్యవసాయం చూసుకుంటా. మా ఫాదర్ ప్యూర్ వ్యవసాయం, ఇప్పటికీ మా మదర్ ఫాదర్ వాళ్ళు అగ్రికల్చర్ వ్యవసాయమే చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో కూర్చొని చేసే రాజకీయాలు మొత్తం పోయినాయి అంటున్నారు పార్టీ పరంగా. అంటే సీట్లు కావాలని ఇంతకుముందుకు ఆడికి వెళ్ళి కూర్చొని ఆడ ఏదో లాబీ చేసి మాకు ఈ సీటు కావాలని తెచ్చుకున్న రోజులు చాలామందినే. కానీ ఇప్పుడు ప్రస్తుతం అది పోయింది, రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత అలాంటి రాజకీయాలు మొత్తం పోయినాయి, మొత్తం యూత్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నాడు. మీరు చూసి ఉంటారు మొన్న రాహుల్ గాంధీ పీనరీలో చెప్పారు, మీరు ఢిల్లీకి వచ్చి టికెట్లు అడిగేది ఏమీ లేదు, నేను ఎవరికి ఏ టికెట్ ఇవ్వాలి ఎక్కడైంది అనేది మేము మా సర్వేస్ పెట్టుకుంటున్నాము, మేము సర్వే చేయిస్తాము, ఎక్కడ ఏ స్టేట్దైనా ఆల్ స్టేట్స్ ఆ స్టేట్కి వచ్చే మేము టికెట్లు డిసైడ్ చేస్తాం. సర్వే రిపోర్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఉంది, ఇప్పుడు మన ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ ఉంది, ఉప్పల్ ఇప్పుడు రాజిరెడ్డి అన్న రాజిరెడ్డి గారి తమ్ముడు లక్ష్మారెడ్డి గారు ఇన్ఛార్జ్, నాకే టికెట్ వస్తుంది అనేది ఆయన అనౌన్స్ చేసుకుంటాడు. ఎందుకంటే లాస్ట్ టైం చేసి ఆయన ఓడిపోయాడు కొన్ని ఇక టీఆర్ఎస్ వేవ్తో. ఇప్పుడు ఇప్పుడు ఆయన రోజు ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు, ప్రజలకు పర్సనల్గా కూడా డబ్బులు ఇచ్చేసి ఆదుకునేటివి మీరు చూస్తున్నారు. మేము ప్రతి ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి మాతో అయిన కాడికి సహాయం చేస్తున్నాం ప్రజలకు. ప్రజలకు తెలుసు, అది నాయకులు చెప్తూ ఉంటారు, ఈ ఆపోజిట్ వాళ్ళు ఏదో పోతూ ఉంటారు, లేని అంతా ఉంటారు పోతూ ఉంటారు. రాహుల్ గాంధీ ఉద్దేశం ఏంది, 70 అబోవ్ ఉన్న వాళ్ళు, వాళ్ళని మేము పార్టీకి ఫుల్ టైం వాడుకుంటాం, కాకపోతే ఎలక్షన్లలో పోటీ చేసేది లేదు అనేది ఒక క్లియర్గా ఒక ఇంటిమేషన్ అయితే పంపించాడు. అదే ఇక పార్టీకి వాడుకుంటాడు. ఇప్పుడు మన కాంగ్రెస్లో హైకమాండ్ కమిటీస్ ఉన్నాయి, అందులో పెట్టుకొని అలాంటి క్లియర్గా ఇప్పుడు ఎవరైతే యువత ఉందో యువతకు ఆదర్శంగా వాళ్ళు వీళ్ళని ఎలా ఏ దారిలో తీసుకెళ్ళాలి, మీరు ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద యువతకు వాళ్ళ వెనకాల గాడ్ ఫాదర్స్గా పెట్టేసి ముందుకు తీసుకెళ్తా, ఎవరిని కూడా సఫర్ చేయను, ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు అనేది ఆయన ఒక నినాదం పంపించాడు. యువతకు ముందు ప్రాధాన్యత, ఎందుకంటే యువతకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలంటే ఈరోజు యువకులు ఎంతోమంది రాజకీయాలలో యాక్టివ్, బాగా యాక్టివ్గా పనిచేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు సీనియర్లు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఓళ్ళు ఎన్నోసార్లు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫుల్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏం చేయాలి మా యువతకు ప్రోత్సహించి, మీరు ఇగో ఈ వేళ కాదు ఈ వేళ వెళ్ళండి సక్సెస్ అవుతారు అనే ఉద్దేశంతో ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రయత్నం అది. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఇంతకుముందు ఢిల్లీకి
టికెట్ కావాలంటే ఢిల్లీలో క్యూ కట్టాల్సిందే ఉండే. నేను ఒప్పుకుంటా దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో, ఎందుకంటే ఇది జాతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీ అయితేనేమో ఇప్పుడు ప్రాంతీయ పార్టీ వాళ్ళు ఏమో ఎవరైతే సీఎం ఉన్నారో వాళ్ళ పార్టీ వాళ్ళ ఇంటికాడ క్యూ కట్టాల, రోజు దర్శనం చేసుకోవాలి. ఇది జాతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ హెడ్ క్వార్టర్ ఢిల్లీ, అది ఒక ఇల్లే మాకు. మా కాంగ్రెస్ వాళ్ళకి ఇల్లు ఢిల్లీ, మేము ఢిల్లీకి పోతాం, అలా తప్పేం లేదు. కాకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తుందంటే ఏ స్టేట్ది ఆ స్టేట్లోనే టికెట్లు డిసైడ్ చేస్తాం, ముందే అనౌన్స్ చేస్తాం అంటున్నాడు. ఇప్పుడు మా పిసిసి అధ్యక్షుడు ఆల్రెడీ కొన్ని ఏరియాస్కి అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. నిన్ననే మన బస్సు యాత్రలో కాంతారావు గారికి ఈరోజు పేపర్లో చదువుకుంటారు మీరు, ఒక ఎమ్మెల్యేకు నెక్స్ట్ ఇక్కడ యాస్పిరెంట్ ఈయనని అని చెప్పేసి అనౌన్స్ చేసి వచ్చాడు. ఇట్లా ఇప్పుడు ముందు ముందే కాంగ్రెస్ పార్టీలో కూడా పాత రోజులు ఏం లేవు, అంత యువత ఉన్నారు, యాక్టివ్ పనిచేస్తున్నారు. యాక్టివ్గా రాబో గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. ఇక మీ మీడియా మిత్రులకైతే అందరికీ తెలుసు ఏ గవర్నమెంట్ ఎలా చేస్తుంది అనేది మీరు, ఎందుకంటే గతం నుంచి అన్నిటినీ వాచ్ చేసుకుంటూ పోతుంటారు. ఏమున్నా మీదే మేము తెలిసామని చెప్పకూడదు. ఇంకోటి ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వం ఎలా ఉండబోతుంది అంటారు, సోనియా గాంధీకి రాజీవ్ గాంధీకి అందరూ పోల్చుకుంటే రాహుల్ గాంధీ ఎలా ఉండవు అంటే యువ నాయకుడు. రాహుల్ గాంధీ ఒక యువ నాయకుడు, ఒక మంచి ఇమేజ్ ఉన్న నాయకుడు, వాస్తవానికి ఎలా ఉండబోతుంది? రాహుల్ గాంధీ గారు మొన్నటి ఆ మధ్యన కొద్దిగా ఆయనకు స్పీచ్లో కొద్దిగా వీక్ ఉండేవాడు. ఈ మధ్యన మీరు చూస్తున్నారు చాలా గుజరాత్ ఎన్నికలకు ఒక 3 నెలల నుంచి చాలా యాక్టివ్ అయ్యాడు మళ్ళీ నాయకుడు. స్పీచ్ వైజ్ కానీ ప్రజల్లో దూసుకెళ్ళడం కానీ పబ్లిక్లో, ఇంతకుముందు అంటే ఒక సెలబ్రిటీ వస్తుందంటే పోలీసు వాళ్ళు ఆపేసి ఫుల్ సెక్యూరిటీ, ఆయన సెలబ్రిటీ, అలా నానమ్మ తాత నుంచి వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళ దగ్గరికి పో ఒక సామాన్య నాయకుడు సామాన్య నాయకుడు పోవాలన్నా కష్టమే. ఇక ప్రజలను ప్రజల దగ్గర రాదు, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఇద్దరు వాళ్ళ నానమ్మ మర్డర్ చేయబడింది, వాళ్ళ ఫాదర్ని చంపారు, వాళ్ళకు లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి ఎంతోమంది ఇంటెలిజెన్స్ అవన్నీ ఉన్నా కూడా రాహుల్ గాంధీని మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా మీటింగ్ పోతాడు డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్ళిపోతాడు. ఎవరైతే గుంపుగా గరీబ్ వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని మంచిగా వాళ్ళని అప్యాయంగా మాట్లాడతాడు, సరే వాళ్ళకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే పక్కనే ట్రాన్స్లేటర్ పెట్టుకొని వాళ్ళ ఇష్యూస్ని తెలుసుకుంటాడు. అప్పుడున్న రాహుల్ గాంధీకి ఇప్పుడున్న రాహుల్ గాంధీకి 100% డిఫరెంట్. ఇప్పుడు చాలా దేనికైనా రెడీ ఉన్నాడు, ఎలక్షన్లలో ప్రతి ఏరియాకు తిరగడానికి రెడీ ఉన్నాడు. ఆయన అంత యాక్టివ్ పర్సన్ కూడా. నెక్స్ట్ 2019లో రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అంటున్నారు? 2019లో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందనేది ఖచ్చితం. అది ప్రజలందరూ ఇప్పుడు సరే ఏవో చూస్తూ ఉన్నారు, ఓటింగ్ టైంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం ఖచ్చితంగా కడతారు. మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఇప్పుడు ఎంతోమంది ఆశావాదులు ఉంటామండి టికెట్ల కోసం, ప్రతి దాంట్లో కార్పొరేషన్ కానీ దేని నామినేటెడ్ పోస్టులు కానీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరికి అయితే సీటు ఇవ్వలేము కదా. అందుకే అవకాశం ఎవరికి అదృష్టం ఉంటుందో వాళ్ళకి ఎవరికి టికెట్ వచ్చినా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈసారి 2019లో కాంగ్రెస్ను ఖచ్చితంగా తెలంగాణలో జెండా ఎగరేస్తాం. యువకులు సీనియర్లు అందరు కలిసికట్టుగా పనిచేస్తారు. ఇది ఆపోజిట్ వాళ్ళు పబ్బం గడుపుకుంటుంటారు, ఓ ఇది కుమ్ములాట రాజకీయాలు, కాంగ్రెస్కు కుమ్ములాట అని ప్రతి పార్టీలో ఉంటుంది. ఒకరికొకరికి యుగోస్ కంపల్సరీ. ఇప్పుడు టీఆర్ఎస్లో లేదా? ప్రతి అది ఒక డివిజన్లో ఖచ్చితంగా ఉంటాయి. రాజు నాకు కావాలని ప్రతి ఒక్కరు కోరిక ఉంటుంది. నేను ప్రజాసేవ చేస్తున్నాను, నాకు అధికం నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని ప్రతి ఒక్కరు అడుగుతారు, కానీ అవకాశం అనేది అందరికీ రాదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ జిల్లాలో, సెంట్రల్లో కూడా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి తీరుతాం. స్టూడియోలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ.